అతను వాటర్ సైకిల్ లో వీళ్ళందరం కూడా హెల్మెట్ లేకుండా గుద్దుకోవడంతో అతను హెడ్ ఇంజరీతోనే ఖచ్చితంగా ప్రమాదం హెడ్ ఇంజరీతోనే చనిపోతున్నారు. ఊటికి 90% కేసెస్ వాటర్ సైకిల్ వాటర్ సైకిలిస్ట్ ఎక్కడైతే హెల్మెట్ లేదో అక్కడే చనిపోతున్నారు. అతను వాటర్ సైకిల్ లేనందువల్ల హెడ్ ఇంజరీ అయింది, రెండు బైకులు కుదుకున్నాయి. ఇదే పరిస్థితి ప్రతి దగ్గర కనపడుతుంది. ప్రతిసారి మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నాం, రకరకాలుగా వాళ్ళకి చెప్తూ ఉన్నాం, అయినా కూడా మార్పు రావట్లేదు. యాక్సిడెంట్ శాతం మన చేతిలో ఉందని చెప్పడానికి ఈ ఉదాహరణగా ఈరోజు ఇక్కడ డెమో వేసి చూపించడం జరుగుతుంది. ఇంతమంది యాక్సిడెంట్ అంటే వచ్చారు, మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తామని చెప్తే మాత్రం రారు. ఏదో రెండు బళ్ళు పడిపోయినాయి అంటే మాత్రం అప్పుడు అందరూ వచ్చి మనం ఇలా చేయకూడదు అని ఆ రోజు ఆ పూట అనుకుంటున్నాం. నెక్స్ట్ డే మనం అదే తప్పు చేస్తామన్నా. యాక్సిడెంట్ అంటే అయ్యో హెల్మెట్ వేసుకుంటే బతికి వాడే అని మనమే అంటే మనకి మాత్రం ఏం కాదు. మనకి టూ వీలర్స్ వాళ్ళు నైట్ టైం కానీ లేట్ హౌస్లో కానీ పల్లెల నుంచి టౌన్కి రావడం, టౌన్ నుంచి పల్లెలకు వెళ్ళడంలో ఏ యాక్సిడెంట్లో కూడా వాళ్ళు చక్ర మనిషి మీద ఎక్కి రోల్ అయ్యే సందర్భాలు చాలా తక్కువ. అటువంటి సందర్భాల్లో మాత్రమే హెల్మెట్ ఉన్నాక చనిపోతారు. మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, యాక్సిడెంట్ హ్యాండిల్కు వెనక చక్రానికి వేరే బండి దొక్కుతుంది, ఇతర పోయి ఎగిరి రోడ్డు మీద పడటంతో హెడ్ ఇంజరీ అయితే చనిపోతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఈ ఇది చూసిన తర్వాత మారాలి. యాక్సిడెంట్లో ప్రమాదాల్లో చనిపోకుండా ఉండాలంటే ఏకైక మార్గం హెల్మెట్ వాడకం. దాని గురించి అవేర్నెస్ క్రియేట్ ఇది బాలో చెయ్యో దెబ్బ తగిలినా ఉదాహరణ ఫ్రాక్చర్ అయినా కూడా ఒక రెండు నెలల్లో మనం రికవరీ అవ్వగలుగుతాం. కానీ హెడ్ ఇంజరీ అయితే మాత్రం అది ఖచ్చితంగా చావుకే కాదు. కాబట్టి ఇదంతా కూడా అందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ వాడకాన్ని పెంచండి. వాడే హెల్మెట్ లేదు, ఐఎస్ఐ మాత్రం హెల్మెట్ మాత్రమే వాడండి. హెల్మెట్ వాడిన తర్వాత కూడా హెడ్ ఇంజరీ చదివాడండి మాత్రం మనం వాడుతున్న హెల్మెట్ నాసిరకమైందని అర్థం. మనం 80,000 రూపాయలు పెట్టి బండి కొంటాం కానీ 15,000 పెట్టి హెల్మెట్ కొనం. కొన్నా కూడా వెనక్కి స్టాండ్కి వేసేసి దాన్ని ఫిక్స్ చేసేసి తాళం వేసేసి అంటే ఎవరికో చూపించడానికి నాకు హెల్మెట్ ఉందని చెప్పడానికి చెప్తే వాడకం తక్కువ ఉంది. కాబట్టి హెల్మెట్ వాడండి, ప్రాణాలు రక్షించుకోండి. మీకు వేరే ఫైన్లు ఇంపోజ్ చేయడం కూడా తక్కువ అవుతుంది. హెల్మెట్ల మీదే ఎక్కువ ఫైన్లు రాయడం జరుగుతుంది పోలీస్ వాళ్ళు. హెల్మెట్ వాడుతున్న వాళ్ళని వీలైనంత వరకు కూడా మేము విజిబుల్ అఫెన్స్ కాకుండా ఉంటే వదిలేస్తూనే ఉన్నాం. మీకు లైసెన్స్ ఉందా, పేపర్ ఉందా, డాక్యుమెంట్ ఉందా అంత వెరిఫై చేయట్లేదు. హెల్మెట్ ఉందా లేదా అనేది ట్రిపుల్ రైడ్ ఉందా, డ్రంక్ డ్రైవ్ ఉన్నావా, ఇవన్నీ కనపడే నేరాలు. వీటిని ముందు అరికడదాం, తర్వాత డాక్యుమెంటేషన్కి వెళ్దాం. ఇంకా డాక్యుమెంట్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే నిన్ను ఆపేవాళ్ళే లేరు. అంతేగాని అక్కడ పోలీస్ చెకింగ్ చేస్తుంటే అక్కడెక్కడో దూరం నుంచి ఆపేసి వెనక్కి తిరిగేసి వెళ్ళిపోవడం అవసరమా మనకి? మీకోసమే కదా ఈ ఫైన్ ఎన్ఫోర్స్మెంట్ ఇదంతా కూడా. కాబట్టి అర్థం చేసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సూచనలు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు వాడకాన్ని పెంచి హెల్మెట్ వాడకాన్ని ప్రమాదాల్లో మరణాల శాతాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.